अंदर की नमस्कार नेनु हेमा सुब्रह्मण्यन होम कुकिंग तेलुगु की स्वागत इवाळ मनं चूडपे रेसीपी पेरु टोमेटो शोर्बा शोर्बा अंटे वेरेम लेदंडी अरबिक लांग्वेज लो सूप अनि अर्थं अन्नमाट सो मनं यूजुअल गा तागे थिक टोमेटो सूप लागा काकुंडा ई सूप लो कोंचेम फ्लेवर्स अन्नी बागा स्ट्रांग गा उंटाई चाला टेस्टीगा उंटुंदी सो रंडी ई टोमेटो शोर्बा एला चेयालो अप्पुडु मनं चूद्दां నేను ఈ రెసిపీ కోసం ఒక లోతైన గిన్నెలో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క 4-5 లవంగాలు ఒక 2 యాలకులు ఒక బిర్యానీ ఆకు వేయాలి నెక్స్ట్ ఒక చిన్న రోట్లో 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దంచాలి దీని కూడా ఇందులో వేయాలి నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ అంత జీలకర్రని కూడా ఇలా బరక్కగా దంచి వేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ అంత మిరియాల్ని కూడా దంచి వేస్తున్నాను ఇదంతా వేసి కలిపిన తర్వాత టొమాటోల్ని వేయాలి నేను ఈ రెసిపీ కోసం 1/2 కిలో పండు టొమాటోల్ని తీసుకుంటున్నాను వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా రఫ్ గా కట్ చేస్తే సరిపోతుంది ఈ పాయింట్ లో ఒక అల్లం ముక్కని దంచి వేయాలి అలానే ఒక చిన్న పాయకి ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా లైట్ గా దంచి వేస్తున్నాను నేను ఇక్కడ కొన్ని మిగిలిన కొత్తిమీర కాడల్ని వేస్తున్నాను వీటితో పాటు కొన్ని పుదీనా ఆకుల్ని వేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేసి అంత బాగా కలపాలి ఇది మన చారులానే ఉంటుంది కానీ చేసే విధానం వాడే పదార్థాలు వేరు అందుకని దీని నార్త్ ఇండియన్ స్టైల్ చార్ అని అనొచ్చు చూస్తున్నారు కదా టొమాటోలు ఇలా కాస్త మగ్గిన తర్వాత నేను ఇందులో సుమారుగా 1.5-2 కప్పులు నీళ్లు పోస్తున్నాను మీకు కావాల్సిన ఘాటుని బట్టి మీరు దీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ గిన్నెకి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి షోర్బాని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి నేను 2 టీ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను ఇది వేయడం వల్ల షోర్బా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే నెయ్యి లాస్ట్ లో కూడా వేయొచ్చు అని ఈ పాయింట్ లో వేసి మరిగిస్తే ఫ్లేవర్ షోర్బాకి బాగా పడుతుంది ఇప్పుడు గిన్నెకి మళ్ళీ మూత పెట్టి షోర్బాని ఇంకొక 20 నిమిషాలు ఉడికించాలి మీరు 45 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది నేను దీన్ని వడకట్టి రసాన్ని మొత్తం ఒక పెద్ద బౌల్ లో వేస్తున్నాను ఈ టొమాటోలన్నిటిని బాగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇందులో ఉన్న జ్యూసెస్ కూడా బాగా రిలీజ్ అవుతాయి చివరగా దీనిపైన తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను దీంతో పాటు మీకు కావాలంటే అప్రాలు కాల్చి సర్వ్ చేసుకోవచ్చు అంతే చాలా మంచి ఫ్లేవర్స్ ఉన్న టొమాటో షోర్బా తయారైనట్టే సో టొమాటో షోర్బా ఎలా చేయాలో చూసారు కదా ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుంటాయండి సో మీరు ఇది ఉన్నపలంగానే తాగొచ్చు లేకపోతే కొంచెం పాపడ్తో కూడా సర్వ్ చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి